మన ఇళ్లలో తరచుగా కనిపించే బొద్దింకలు వివిధ రకాల బ్యాక్టీరియాకు వాహకాలుగా ఉంటాయి. వంటగది, కబోర్డులు, మ్యాన్ హోల్స్లో ఇవి ఆవాసం ఏర్పరచుకుంటాయి. మనం పడేసే ఆహార పదార్థాలను తింటాయి. తక్కువ సమయంలో సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఇళ్లలో అసౌకర్యాన్ని గురిచేస్తాయి. ఈ క్రమంలో వ్యాధుల వ్యాప్తికి సైతం కారణమవుతాయి. ఇవి ఆహారం మీద కనుక పడ్డాయి అంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వస్తుంది. పైగా దాని నుంచి తప్పించుకోవడం కూడా కష్టమవుతుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఉండేటట్లు చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు బొద్దింకలను కొట్టడానికి స్ప్రే వంటివి ఉపయోగిస్తారు. అయితే వాటిని ఉపయోగించవచ్చు, కానీ పిల్లలు ఉన్న ప్రదేశంలో వాటిని ఉంచకూడదు. ఎందుకంటే పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా ఆడుతూ ఉంటారు. ఒకవేళ ఆ కెమికల్ వాళ్ళ నోట్లలో పెట్టుకుంటే వాళ్లకు చాలా ప్రమాదం కలుగుతుంది. అలా స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కళ్ళల్లో పడే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనా బొద్దింకలను అదుపులో ఉంచడం కష్టమే. అయితే ఇప్పుడు చెప్పుకునే కొన్ని సహజ సిద్ధమైన పద్ధతులు. వీటిని ఉపయోగించి ఎంతో సులభంగా బొద్దింకలను మన వంటింటి నుంచి తరిమి కొట్టవచ్చు. ఇక వీటి కోసం ముందుగా 6-7 కర్పూరం బెల్లలను ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకుందాం. అలాగే 3 అగరత్తులను తీసుకుందాం. వీటి వలన బొద్దింకలు, క్రిములు, బ్యాక్టీరియా, పురుగులు ఏవి ఇంట్లోకి రావు. ఈ అగరత్తులను ఈ విధంగా నలిపి పౌడర్లా వస్తుంది. ఇలా చేసినట్లయితే లోపల స్టిక్ బయటికి వస్తుంది. ఇలా 3 అగరత్తులను ఇలా చేసుకున్నట్లయితే కర్పూరాన్ని కావాలనుకుంటే ఒక చిన్న బౌల్లో పెట్టి కబోర్డ్లో కానీ బట్టల దగ్గర కానీ పెట్టుకుంటే మంచి వాసన రావడమే కాకుండా బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇలా ఈ 3 అగరత్తులను ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఈ కర్పూరాన్ని, ఈ అగరత్తుల పొడిని ఒక పేపర్లో వేసి అల్లం దంచేదానితో కానీ లేదా రాయితో కానీ పొడిలా చేసుకోవాలి. మనం అల్లం దంచే దాంట్లో చిన్న రోట్లో కానీ దంచుకున్నట్లయితే ఆ వాసన వాటికి అలాగే ఉంటుంది. కనుక ఇలా పేపర్లో వేసి పొడి చేస్తే ఆ పేపర్ని బయటపడేయవచ్చు. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కప్పు వాటర్ని పోసుకొని అందులో ఈ పౌడర్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 15 నిమిషాలు క్లోజ్ చేసి పెట్టుకున్నట్లయితే కర్పూరం వాసన, ఈ అగరత్తుల వాసన వాటర్లోకి దిగుతుంది. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి మరొక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా కాటన్ బాల్స్ను తీసుకొని ఈ సొల్యూషన్లో ముంచి లైట్గా దీనిని పిండుకొని ఈ కాటన్ బాల్స్ని ఎక్కడెక్కడ కాక్రోచెస్ ఉంటాయో సింక్ దగ్గర, గ్యాస్ స్టవ్ కింద, కబోర్డ్స్ దగ్గర, బాత్రూంలో ఎక్కడ ఎక్కువగా వస్తుంటాయో అక్కడ పెడితే నైట్ డిన్నర్ అయిన తర్వాత, కిచెన్లో పనంత అయిన తర్వాత నిద్రపోయే ముందు ఈ కాటన్ బాల్స్ని బొద్దింకలు వచ్చే చోట పెట్టుకున్నట్లయితే ఈ వాసనకు బొద్దింకలు అక్కడి నుంచి పారిపోతాయి. బొద్దింకలే కాదు, పురుగులు, క్రిములు, బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా కాకుండా ఈ సొల్యూషన్ని ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్లో వేసుకుని కాక్రోచెస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. ఇలా చేసినట్లయితే దోమలు, చీమలు, బొద్దింకలు, పురుగులు, క్రిములు అన్ని వాసన ద్వారా దూరంగా పారిపోతాయి. ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా బొద్దింకలు పోయేంత వరకు రెగ్యులర్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఉపయోగించే ఈ అగరత్తుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జెర్మ్స్ను చంపేసి సరౌండింగ్స్ని అంతా శానిటైజ్ చేస్తుంది. కర్పూరంలో కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఆ ప్రదేశంలో గాలిని కూడా క్లీన్ చేస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్.